వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని, కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని, పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కాకినాడ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రూలు నగరం సత్యకృష్ణ కమ్యూనిటీ హాల్లో నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారందరి అభిమాన పాత్రలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడవ విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ఇప్పుడే విడుదల చేయబోతున్నారు. మన జిల్లా కార్యక్రమము కాకినాడలో ఉంది కాబట్టి కన్నబాబు గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు కన్నబాబు గారు అదేవిధంగా సోదరులు శాసనసభ్యులు దొరబాబు గారు వెతికి పైన పెద్దలు మీ అందరి అనుమతితో ముందుగా వెళ్ళడానికి అవకాశం అడిగి మీ దగ్గర మాట్లాడడానికి తీసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది మాట్లాడాలి, తర్వాత మన కన్నబాబు గారు కూడా మీకు అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. 2019 నుంచి ఈరోజు వరకు అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో మండలాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తాం. అదేవిధంగా మొన్న మొదలు పెట్టిన గడప గడపకి కార్యక్రమం వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మధ్యలో 2 సంవత్సరాలు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఈరోజు మీ ముందు మేము మాట్లాడడానికి కారణమైన మీరే ఈ విషయం. అయితే ఇక్కడ ఇందాప్పటి నుంచి మాట్లాడుతున్న విషయాలు కానీ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ఆలోచన కానీ అదేవిధంగా ద్వారా 50,938 లబ్ధిదారులకి 81,399,331 రూపాయలు ఈ రోజుకి రావడం జరిగింది. అలాగే అమ్మఒడి ద్వారా 29,671 మందికి 76,89,004 రూపాయలు, అర్చకులకి 71 మందికి 351,000 మంది, చేతులకు 16,39,882 రూపాయలు, క్రాప్ ఇన్సూరెన్స్ 12,33 మందికి అయితే 32,65,56,50 రూపాయలు, ఈబీసీ నేస్తం 15,019 మంది 96 మంది 14,50,000, పెన్షన్లు 43,880, 300,02,44,85,000 కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. చాలా మంది మళ్ళా చాలా మంది అనుకున్నాం అధికారం వచ్చింది, అధికారం వస్తే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా అధికార తర్పాన్ని వెలగబోశారో, ఏ విధంగా స్వప్రయోజనాలు నెరవేర్చుకున్నారో, ఏ విధంగా ప్రజల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉంటే మమ్మల్ని రోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతా ఉన్నారు. రోడ్డు ఎక్కడ పాపం పోలీసులు తెలుసుకోమని పోలీస్ స్టేషన్ పడిసేసిన రోజులు కూడా. మరి ఈ కార్యకర్తలకి చిన్నపాటి వెసులుబాటు ఉండాలి. నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని గౌరవ శాసనసభ్యులు పెండం దొరబాబు గారి నాయకత్వంలో ఇప్పుడే పూర్తి చేశాం. వేలాది సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని అమలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేసి నామినేటెడ్ పోస్టుల్లో కూడా వారికి 50% కేటాయించి, మహిళలకి 50% కేటాయించి దేశంలో ఎవరూ చేయనంత గొప్ప సాహసాన్ని చేసిన నాయకత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వారికి ఇవాళ అభినందనలు చెబుతూ కొన్ని తీర్మానాలు చేశాం. రైతాంగానికి సంబంధించి కానీ, విద్యా వైద్యానికి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ ఎన్నో వినూత్నమైన సంస్కరణలకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు కావడం అనేది మా అందరికీ గర్వకారణం. ఆయన నాయకత్వంలో 2024 ఎన్నికల్లో కూడా తప్పకుండా మొన్న 2019 వచ్చిన రిజల్ట్ కన్నా మెరుగైన రిజల్ట్ని వైఎస్ఆర్ పార్టీ సాధిస్తుంది. ప్రతి కార్యకర్త ఆ దిశగా ముందుకెళ్తాం. ఒకటే చెప్పాం,
చాలామంది పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ లేనిపోని ప్రచారం అంతా చేస్తూ ఉన్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ నిధులు తీసుకొచ్చి ఎక్కడ అవినీతికి తావు లేకుండా డీబీటీ కింద లబ్ధిదారుల అకౌంట్లో వేస్తున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంటే దాన్ని ఓర్చలేక ఏదో అబద్ధాలని సృష్టించి ప్రచారం చేస్తున్న కార్యక్రమం చూస్తున్నాం. అందుకే మేము చెప్తున్నాం, ఎవరి ట్రాప్లో పడద్దు, ఎల్లో మీడియా ట్రాప్లో అసలు పడద్దు అనేది మేము గట్టిగా చెప్తున్నాం. మా కార్యకర్తలు కొంతమంది ఆ ట్రాప్లో చూసుకుని ఏమో నిజంగానే ఎక్కడన్నా లోపాలు జరుగుతున్నాయేమో అనే ఆందోళన చెందే కార్యక్రమం ఉండకూడదని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇవాళ సుమారు 140,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రైతాంగానికి మేలు చేసిన ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా డీబీటీ కింద వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయత, వైఎస్ఆర్ రైతు భరోసా మొదలుకొని వాహనమిత్ర, ఈబీసీ నేస్తం దాకా చూసుకుంటే పెద్ద ఎత్తున 130,000 కోట్ల రూపాయల వరకు ఇవాళ అకౌంట్లో వేసిన చరిత్ర మనం చూసాం. గతంలో ఎప్పుడు ఇలా జరగలే. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో వితంతు పెన్షన్ల కోసమని భర్తలు చనిపోయినట్టుగా రాయించి వాళ్ళకి డబ్బులు తీసుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీలో జరిగింది. ప్రతి ఊళ్ళోని వాటర్ ట్యాంక్ను కూడా నిర్మించడం, నాడు నేడు కార్యక్రమాల ద్వారా ఫస్ట్ పేజ్ కంప్లీట్గా ప్రతి ఊళ్ళోని స్కూల్ని ఆధీకరించి ఏదైతే కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వ కళాశాలలన్నింటినీ కూడా తీర్చిదిద్దే కార్యక్రమం కానివ్వండి, అదనపు తరగతి గదులు దాదాపు మొన్న శంకుస్థాపన చేసినాయే దగ్గర దగ్గర 127 ఇళ్ళ అదనపు తరగతి గదుల్ని మళ్ళా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ రోజున మళ్ళా ఫేజ్ 2 నాడు నేడు కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది. 63 సచివాలయాలు, 63 ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు, 63 హెల్త్ సెంటర్స్, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ పూర్తవుతున్న సందర్భంలో ఈ 3 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 800 కోట్ల రూపాయల ద్వారా, ఇప్పుడే మీరు విన్నారు, సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలను మన్నన పొందుతూ 2 సంవత్సరాల కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగితే 90-95% స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నిక్కడం నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన చూసి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ తీసుకొచ్చినటువంటి మహోన్నత ముఖ్యమంత్రిగా ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా మేము గడప గడపకి తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు, ఇల్లు కదలలేనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చెప్తూ ఉంటే వాలంటరీ గురించి, వారు చేసే విధానం గురించి, వాళ్ళు మా వాలంటరీ చాలా బాగా చేస్తున్నారనే విధానం చెప్పడం. అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీ వలె జన్మభూమి కమిటీలను పెట్టి ఆ కమిటీల ద్వారా పచ్చ చొక్కాలు దొరుకున్న వాళ్ళకి న్యాయం చేసే రోజులను చూశాం. అవి కూడా డబ్బులు తీసుకుని వ్యవస్థని, ఆ పార్టీని భూస్థాపితం చేసుకుని స్థితికి తెచ్చుకున్నటువంటి విధానం మీ అందరికీ తెలుసు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము శాసనసభ్యులు కాగానే మీటింగ్ పెట్టి మాకు చెప్పింది ఒకటే మాట, ఎలక్షన్లు అయిపోయినాయి, రాజకీయాలు వద్దు, నేను ఇచ్చే పథకం ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడు కూడా చేరాలి,